ఎగ్జాక్ట్లీ మాస్టర్స్ ఒక పువ్వు యొక్క రూపము పువ్వు యొక్క రంగు పువ్వు యొక్క వాసన ఎలాగైతే సృష్టించబడ్డాయో సమస్త సృష్టి కూడా అలాగే సృష్టించబడింది ఆ సృష్టించే క్రమంలో అనుభూతి మనం చెందినప్పుడు మనదైనటువంటి చైతన్యాన్ని మనదైనటువంటి శక్తిని మనం ఉపయోగించి సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్డ్ ఆర్ అనే ఒక ట్రూత్ ప్రకారంగా మనం సృష్టించాము సమస్త సృష్టిని దేహ సృష్టి జరగడానికంటే ముందు మాస్టర్స్ పదార్థం యొక్క సృష్టి జరిగింది ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఇది నా మాంస నిర్మితమైన నా శరీరం ఇది పదార్థంతో నిర్మించబడింది ఈ ఫ్లోర్ కూడా ఒక పదార్థమే ఈ చైర్ కూడా ఒక పదార్థమే ఈ వాచ్ కూడా ఒక పదార్థమే ఈ షర్ట్ కూడా ఒక పదార్థమే కానీ యథార్థానికి ఇవన్నీ పదార్థాలు కావు ఈ పదార్థాలకి ఆ పదార్థం యొక్క ఆ గుణాన్ని స్థూల ధర్మాన్ని ఇచ్చింది సాక్షాత్తు దైవాలమే అయిన మనం సాక్షాత్తు కాంతి పుంజాలమే అయిన మనం ఈ వాచ్కి నేను ఇచ్చిన స్థూల ధర్మం ఏంటి నాకు సమయాన్ని చూపించడం ఈ కుర్చీకి ఇచ్చిన స్థూల ధర్మం ఏంటి ఎవరైనా సుఖంగా ఆసీనులు కావడం అంతవరకే ధర్మాన్ని మాత్రమే ఇచ్చాము కానీ లో జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తే ఈ చైర్ కూడా ఒక ఆలోచనే ఈ షెట్ కూడా ఒక ఆలోచనే అన్నీ ఆలోచనే ఎందుకు అంటే సృష్టి ఆవిర్భావంలో ఆ మహాశూన్యంలో ఉండిపోయింది కేవలం ఆలోచన మాత్రమే ఆ ఆలోచనతోనే ఎరుక ప్రారంభించబడింది ఆ ఆలోచనే సృష్టి ఆలోచనే కాంతిపుంజం ఆలోచనే ఆ దైవం అని మనం పిలుచుకుంటున్నటువంటి గాడ్